నర్సింగ్ యాదవ్. ఈ పేరు వినగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? నవ్వే కదా. నవ్వుతో పాటు ఆయన రూపం కూడా కదా. అవును, జీన్స్ పైన లాల్చీ వేసుకుని నుదుటన ఎర్ర కుంకుమ, నోట్లో పాన్ పరాక్తో రౌడీలా ఉండే నర్సింగ్ యాదవ్ తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్జీవీ క్షణక్షణం సినిమాతో నటుడిగా తన కెరీర్ మొదలుపెట్టిన యాదవ్ మొన్నటి వరకు తనదైన కామెడీ రౌడీ క్యారెక్టర్లు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. హీరోల చేత ఎప్పుడూ బకరా అయ్యే వేషాలు వేస్తూ మంచి కమెడియన్గా గుర్తింపు పొందాడు మన యాదవ్. అంతేకాదు, బ్రహ్మానందం వేణుమాధవులతో నర్సింగ్ యాదవ్ కాంబినేషన్ ఎప్పుడూ హిట్టే. అంతలా వారి కాంబినేషన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. తెలుగులోనే కాదు, తమిళ హిందీ భాషల్లోనూ ఏకంగా 300కు పైగా సినిమాలు చేసిన నర్సింగ్ యాదవ్ అన్ని భాషల్లోనూ తనదైన రౌడీమార్ గెటప్తో, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్తో మంచి గుర్తింపు పొందారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింగ్ యాదవ్ సినిమాలు చేయడం మానేశాడు. కిడ్నీల సమస్యతో బాధపడుతూ సోమాజీగూడలోని యశోద హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతూ మరణించారు. చివరిసారిగా చిరంజీవి ఖైదీ నెంబర్ 150లోనూ నటించిన యాదవ్ ఆ తరువాత ఆస్పత్రి పాలై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నర్సింగ్ యాదవ్ కు భార్య చిత్ర యాదవ్, తనయుడు ఋత్విక్ యాదవ్ ఉన్నారు.